ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. మే 15 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించడానికి అందరూ సహకరిస్తున్నారని రఘువీరారెడ్డి చెప్పుకొచ్చారు. 2019లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును దోచుకోమని మోడీ చంద్రబాబుకు అప్పగించారని ఆరోపించారు. జగన్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి ఫోటో కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకునే అర్హత లేదన్నారు. జగన్ బీజేపీతో కలిసిపోయాడని విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై భీమవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ వైసీపీలు ఇద్దరూ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాం. ఒక రికార్డ్ టైంలో కేవలం ఒక వారం రోజుల్లో 40,000 పోలింగ్ బూతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని అందిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా మతతత్వంతో జరుగుతూ ఉన్నాయి. చివరికి మన రాష్ట్రంలో బాబు మోడీ బ్రహ్మాండమైనటువంటి జోడీ అని 2014లో నమ్మబలికి మనకు ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేసినారు. మన పోలవరం ప్రాజెక్టును దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పినారు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా.